నమస్తే, వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ద్విచక్ర వాహనంపై వస్తూ లారీని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి, అప్పుడే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతోంది. జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు. మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండ మండలంలో ఉన్న కేశవాపూర్ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి సందర్భంగా గ్రామంలో పలు కార్యక్రమాలు సర్పంచ్ మొగులయ్య చేపట్టారు. గ్రామ సమీపంలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా హరితహారం ద్వారా నాటిన చెట్ల చుట్టూ గడ్డి పోచలను తీసివేయడం జరిగింది. గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సర్పంచ్ తెలియజేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జూలై 8న జయంతిని పురస్కరించుకొని షర్మిల తన పార్టీని ప్రకటించనున్న సందర్భంగా మంగళవారం షాద్నగర్ వైఎస్ఆర్ టీపీ మహమ్మద్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో పోస్టర్స్ ను షాద్నగర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. తమ పార్టీ వేడుకలను గ్రామ గ్రామాన తెలిసే విధంగా పోస్టర్స్ ని వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ పార్టీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా బహిరంగ సభకు మీరు వచ్చి మీ మద్దతు కూడా తెలపాలన్నది మేము కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ ప్రగతిలో భాగంగా 20 వార్డులో మొక్కలు నాటారు. పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక మున్సిపల్ షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి హాజరైన ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేందర్, వార్డు కౌన్సిలర్ మహేశ్వరి, మున్సిపల్ కమిషనర్ లావణ్య తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం పనులతో పాటు హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, అప్పుడే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతుంది ని జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం నవాపేట మండలానికి కమిషనర్ వెళ్తున్న సందర్భంగా ఉదయం రాజాపూర్ మండల కేంద్రాన్ని ఆయన సర్ప్రైజ్ విజిట్ చేశారు. జాతీయ రహదారిపై ప్లాంటేషన్ పూర్తి చేయాలని, అక్కడక్కడ ట్రీ గార్డులు లేవని వాటిని ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న ఎంపీడీఓ లక్ష్మీదేవికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మైపాల్ రెడ్డి, సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎంపీఓ వెంకటరాములు, మండల కోఆప్షన్ సభ్యులు మీర్జా అల్తాఫ్ బేగ్, ఉప సర్పంచ్ అల్లె శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మధ్యలో టెక్కుమ కానీ దూరంతో కానీ అట్లా మీరు పెట్టించండి. వస్తారా మీ తరఫున బ్యూటీ కుటుంబం వచ్చేస్తుంది నాటి వాళ్ళే గొడవ పెట్టుకుంటాం పెట్టేస్తాం. ఒక్కసారి టెక్కుమ కానీ ఇది కానీ ఒక్కసారి పెడితే అది చాలా హార్డ్. ఇంకా మీరు బుగనవిలే పెడితే ఇంకా బాగుంటాయి. గ్యాస్లో బుగనవిలే పెడితే టాల్ ట్రీస్ అట్లా పెట్టుకోండి. ఈ గ్యాప్ ఫిల్లింగ్ మీరు మధ్యలో ఉన్న గ్యాప్లో ఫ్లోరింగ్ ట్రీస్ ఎవరు ఆబ్జెక్షన్ చేయరు. ఉగన్ విలే పెడితే ఒకే రకంగా కలర్ పెట్టుకోండి. ఒక 6 మంత్స్లో చాలా ఫ్లోరింగ్ వచ్చేస్తుంది. మంగళవారం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం ఫరూక్ నగర్ మండలంలోని విట్యాల గ్రామంలో మండల అధ్యక్షులు దొండల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లాధికార ప్రతినిధి వెంకటేష్ గుప్తా మరియు ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎంకనొళ్ల వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం చెట్లు నాటడం జరిగింది. వీసా లేకుండా జమ్మూ కాశ్మీర్కి బయలుదేరడం జరిగింది.
ఆయన జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఆయన అరెస్ట్ చేసి 40 రోజులు ఆయన జైల్లో అనేక చిత్రహింసలు పెట్టడం జరిగింది. చివరికి ఆయన 1953 జూలై 6న ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఇటువంటి మరణానికి అశాశ్వతం లేదనే దృష్టిలో ఉంచుకొని అయితే ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు 370 ఆర్థిక విషయంలో భారతదేశం మొత్తాన్ని ఆయన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి 370 ఆర్టికల్ను ఈరోజు తీసేయడం జరిగింది. ఏదైతే ఒకప్పుడు ఉగ్రవాదం ప్రతి యువకుల్లో రాళ్ళు తుపాకులు ఉండేటివో ఇప్పుడు అక్కడ కూడా అందరి పచ్చని వాతావరణం అందరూ కూడా వాళ్ళ చేతుల్లో ల్యాప్టాప్లు పుస్తకాలు ఈరోజు పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఈ మధ్యనే వచ్చి నరేంద్ర మోడీ గారికి వారికి శుభాభినందనలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆలోచనలు అందరూ కూడా గ్రామగ్రామాన విస్తరించి అందరూ కూడా పార్టీలో చేర్చే విధంగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు. వివాహేతర సంబంధం పెట్టుకుని ఒంటరి మహిళను మోసం చేసిన జడ్చర్ల పట్టణానికి చెందిన శంగటి పెద్ద వెంకటేష్ ఇంటి ముందు ప్రజా సంఘాల మద్దతు ధర్నా చేస్తున్న బాధితురాలు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర చిన్న మ్యారేజ్ బ్యూరో నడుపుకొని జీవనం కొనసాగిస్తున్న మహిళను తన మిత్రుడు ద్వారా పరిచయం చేసుకున్న జడ్చర్ల వ్యాపారి. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భార్య సంసార జీవితానికి పనికిరాదు అని, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి అన్ని విధాలుగా తన భార్యను కూడా ఒప్పించాడని బాధితురాలు తెలిపింది. న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. వెంకటేష్, పెద్ద వెంకటేష్, చిన్న వెంకటేష్ గౌడ్ ఈ ముగ్గురు వాళ్ళ వెనకొచ్చిన ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి నన్ను 5 మంది కలిసి రోడ్ల మీద తిప్పి నన్ను కొట్టి చాలా అసభ్యకరంగా మానసికంగా నన్ను అత్యాచారం చేయడం కూడా దృష్టిని నేను తప్పించుకొని వెళ్ళిపోయినా పోలీస్ స్టేషన్ వరకు. వాళ్ళు ఎక్కడ ఉన్నా పోలీసులు నాకు న్యాయం చేస్తలేరు కాబట్టి నేను మీడియాను వీళ్ళని పట్టుకొని నేను సాయం కోరుతున్నా. ఎక్కడ ఉన్నా వాళ్ళని పట్టుకొచ్చి నాకు అరెస్ట్ చేయమని కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నేను ఇది న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమన్నా పోతా ఎంత ప్రయత్నమన్నా చేస్తాను. కానీ ఆ పని నేను వాళ్ళని తీసుకొచ్చేంత వరకు నాకు న్యాయం జరగాలి. ఇంకొకసారి ఎవరికి న్యాయం ఇట్లా అన్యాయం కాకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, సమైక్య భారత్ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనుడు, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. నారాయణపేట జిల్లా కేంద్రం అంజనా గార్డెన్ లో తెలంగాణ దళిత క్రాంతి ఆర్థిక సాధికారత సదస్సులో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేసిన అనంతరం మాట్లాడుతూ అన్ని రాజకీయ దళిత నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించి దళిత సాధికారతపై చర్చించిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 16,000 ఎకరాల భూమిని దళితులకు పంపించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దళిత క్రాంతి ఆర్థిక సాధికార సదస్సును ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. దళితుల కోసం 55,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించేలా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం నిధులు పెంచుతూ ప్రతి పేద దళితునికి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఏదైతే దళిత క్రాంతి కార్యక్రమం అని ముఖ్యమంత్రి గారు తీసుకురావాలని ఒక సంకల్పం చేసిందో ఇది మన ఎస్సీ సప్లాన్ కు సంబంధం లేదు. ఎస్సీ సప్లాన్ అట్లే ఉంటుంది. ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ సప్లాన్లో ఇప్పటి వరకు 55,000 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిందో దానికి ఈ దళిత క్రాంతి పథకానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది సపరేట్గా అయితే ఇప్పుడు ఆ మిత్రుడు చెప్పినట్లా సార్ మీరు పెట్టిన పైసలు సరిపోవు, ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మినిమం ఆర్థిక స్థితి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. మాట్లాడటం జరిగింది, 2 విషయాలు మాట్లాడాం. ఒక విషయం కొలిక్కి వచ్చింది, రైతు బీమా అనేది మన చాలా మంది దళితులకు భూమి లేకపోవచ్చు, కానీ తప్పకుండా రైతు బీమా ప్రతి దళిత కుటుంబానికి అందే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. బీమా లేకపోయినా రైతు కూలీగానైనా కార్మికుడిగా
దేవుడికైనా నా దర్శకుడికైనా భావించండి, మా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని బీమా ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. మేము ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుతామని కూడా ఈ సందర్భంగా నా విశ్వాసాన్ని వెలబుచ్చుతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు సర్వే ద్వారా పూర్తి స్థాయి ప్రజల సమాచారాన్ని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారి మేధస్సులు ఆలోచనలు ఉన్నటువంటి పథకం ఈ కళ్యాణ లక్ష్మి శాంతి ముబారక్ పథకం. అధికారంలోకి వచ్చిన తర్వాత 51,000 మొదలుపెట్టి 75,000 ఎవరు అడిగింది లేదు, 75,000 ఇచ్చి 116,000 ఇస్తూ ఈరోజు ఏ కుటుంబం కూడా పిల్ల పెళ్లి చేయలేక తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ చనిపోవడానికి వీల్లేదు. లేదంటే నా పెళ్లి చేయడానికి నా కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడుతుంది అని పెళ్లికి వచ్చినటువంటి పిల్ల చనిపోవడానికి ఆస్కారం లేకుండా అవకాశం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ గొప్ప పథకాన్ని ఈరోజు మనకు అందించడం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ లారీని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు, మరొకరిని మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకోటి డబల్ లాక్కిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ద్విచక్ర వాహనంపై వస్తూ లారీని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి, అప్పుడే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతోంది. జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.